ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడా ఫుట్బాల్ కానీ భారత్లో క్రికెట్ను మతంగా భావిస్తారు ఇప్పుడిప్పుడే సాకర్కు దేశంలో ఆదరణ పెరుగుతోంది అలాంటి ఆటలో మంగళూరుకు చెందిన మొహమ్మద్ షలీల్ గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించాడు షలీల్ సాధించిన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం నట్మెగ్ ఫుట్బాల్ లో ఇది ఒక టెక్నిక్ ప్రత్యర్థికి బంతి చిక్కకుండా అవతలి వాళ్ళ కాళ్ళ మధ్య నుంచి బంతిని నెట్టడం మెస్సీ నెయ్మార్ బేల్ లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్ళు నట్మెగ్ ఆడటంలో దిట్ట ఈ నైపుణ్యంలో మంగళూరుకు చెందిన మహమ్మద్ షలీల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు కేవలం 30 సెకన్లలో 10 ఫుట్బాల్ నట్మెగ్ చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నట్మెగ్ గా రికార్డు సృష్టించాడు దీని కోసం 10 నెలలు తాను కష్టపడ్డానని షలీల్ అంటున్నాడు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న షలీల్ చిన్నతనం నుంచి తనకి ఫుట్బాల్ అంటే ప్రాణమని చెబుతున్నాడు ఫుట్బాల్లో ఏదైనా సాధించాలని భావించిన షలీల్ గూగుల్లో వెతికి నట్మెగ్లో రికార్డు సాధించాలని నిర్ణయించుకున్నాడు 3 నెలల నిరంతర సాధన ద్వారా నట్మెగ్పై పట్టు సాధించాడు సెప్టెంబర్లో గిన్నీస్ రికార్డ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న షలీల్ ఆ తర్వాత వీడియో తీసి సమర్పించాడు దాన్ని పరిశీలించిన గిన్నీస్ సంస్థ షలీల్కు అధికారిక ఈమెయిల్ పంపించింది త్వరలోనే గిన్నీస్ రికార్డ్ మెడల్ తమకు వస్తుందని షలీల్ చెప్పాడు రెండువేల 2017లో ఇంగ్లాండ్కు చెందిన డెలే 30 సెకండ్లలో 7 నట్మెగ్లు చేసి తొలి గిన్నీస్ రికార్డు సృష్టించాడు 2021లో యుఎస్ఏకు చెందిన మహిళా సాకర్ క్రీడాకారిణి తాషా నికోల్ టెరానీ 30 సెకండ్లలో 9 నట్మెగ్లను చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది ఇప్పుడు షలీల్ 30 సెకండ్లలో 10 నట్మెగ్లు చేసి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు భవిష్యత్తులో 11 నట్మెగ్లను చేయాలనేది తన లక్ష్యమని షలీల్ అంటున్నాడు భారత ఫుట్బాల్ జట్టులో చేరాలని అందుకోసం నిరంతరం కృషి చేస్తున్నానని వెల్లడించాడు